ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 52 ద్వారా శామ్యుల్ ఆనంద్ ఏకసభ్య కమిటీని వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్, ఆంధ్రప్రదేశ్ జానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుడుమల్ల రామచంద్రయ్య మాట్లాడుతూ, ఇప్పటికే 35 లక్షలు ఉన్నటువంటి అభివృద్ధి చెందనటి గిరిజనులు రెక్కాడితే గానీ డొక్కాడిన స్థితిలో సతమతమవుతున్నారని అన్నారు. ఎంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందినటువంటి 40 లక్షల పైచీలకు ఉన్నటువంటి బీసీఏలో ఉన్నటువంటి బోయలను గిరిజన జాబితాలో చేరిస్తే 6% ఉన్నటువంటి రిజర్వేషన్ పొందే అవకాశాన్ని గిరిజనులు కోల్పోతారని, ప్రభుత్వం జీవో నెంబర్ 52ను వెంటనే రద్దు చేసి ఇతర కులాలను గిరిజన జాబితాలో చేసే ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పుదారితో ఆదివాసీలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని, అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని అన్నారు. ఎస్టీ జాబితాలో చేరుస్తామని జీవో నెంబర్ 52 నియమించి ఏకసభ్య కమిషన్ నియమించిందో, ఆ యొక్క ఏకసభ్య కమిషన్కి వ్యతిరేకంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా విజయవాడలో, రాజమండ్రిలో, కర్నూలులో, నెల్లూరులో, ఒంగోలులో, మన ధర్మవరంలో, ఈ రోజున అమలాపురంలో, కాకినాడలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. అన్ని ప్రజా సంఘాల ముక్త కట్ట గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీకి ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఆదివాసులు అంటే గిరిజనుల తెగలో చేస్తారంటే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం, ఒక ప్రత్యేకమైన ఆహార అలవాట్లు, ఒక ప్రత్యేకమైన భాష ఇలాగ అనేక ముడిపడి ఉంటే, బీసీఏలో ఉన్నటువంటి 40 లక్షల మంది బోయలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో 32 లక్షల మంది గిరిజనులు, అమాయక గిరిజనులు ఉంటే, ఈరోజు కూడా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన గిరిజనులు వాళ్ళని తీసుకొచ్చి వేసినట్టయితే ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో, తెలంగాణ కూడా ఆలోచించాలి, దేశంలో ఉన్న గిరిజన జాతి యావత్తు ఆలోచించాల్సిన అంశం ఇది. ఒకేసారి ఒక 40 లక్షలు ఉన్న బీసీఏలో ఉన్న ఒక కులాన్ని తీసుకొచ్చి ఎస్టీలో చేరిస్తే మన ఎస్టీలో ఉన్న బిడ్డలు బావు తెరాల భవిష్యత్తు ఏంటి? మా చదువులు, అంతంత మాత్రమైన ఉద్యోగాలు, ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని ఉద్యోగస్తుల్ని, అన్ని పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్న తరుణంలో ఉన్న అరాకోర ఉద్యోగాల్లో కూడా వేరే కులాన్ని తీసుకొచ్చి చేరిస్తే మా గిరిజనుల బతుకులు అంధకారంలోకి వెళ్తాయని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అన్ని జిల్లాల కలెక్టర్ గారి ద్వారా, ఈరోజు అమలాపురం కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అర్జీ రాస్తాం. అర్జీ ఇవ్వడం వైపు జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క జీవో నెంబర్ 52ను వెనక్కి తీసుకొని ఈ కమిషన్ రద్దు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి, లేకపోతే రానున్న ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పారో ఈ యొక్క రాష్ట్ర గిరిజనులు, అదేవిధంగా ఈ పార్టీ కూడా చెప్తారని చెప్పి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ప్రభుత్వం చేసినటువంటి జీవో నెంబర్ 52 ద్వారా సామ్యుల్ ఆనంద్ కుమార్ గారిని ఏక కమిషన్ సభ్యులుగా ఏర్పాటు చేసి బోయలను, బింతో వర్యాలను గిరిజన జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సన్నాహాన్ని మేము నిరసిస్తూ మా యొక్క బాధలను తెలుపుకొనేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి మేము వెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, మంత్రివర్యులకు, అందరికి కూడా మా యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా రెక్కాడితే కానీ డొక్కాని స్థితిలో మా గిరిజనులు ఉన్నారు. 32 లక్షల మంది ఉన్నటువంటి గిరిజనులు ఈ రోజుకి కూడా ఏ విధంగా అభివృద్ధి చెందలేదు. అలాంటి జాతుల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందినటువంటి ఓయో బింతో కులస్తుల్ని, 40 లక్షలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేరిస్తే మా పరిస్థితి ఆత్మహత్యను తప్పితే వేరేది ఉండదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని జీవో నెంబర్ 52ని ప్రభుత్వం వెంటనే విరమించుకొని గిరిజనులకి సత్వర న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈరోజు అమలాపురం కలెక్టర్ ఆఫీస్ ముందు మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం కూడా ఇప్పుడు కాకినాడకి వెళ్ళి కాకినాడలో కూడా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది.